Welcome back. హెల్త్ కార్డులో మన బెనిఫిషరీ డీటెయిల్స్ని ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్లో ఈహెచ్ఎస్ తెలంగాణ అని సెర్చ్ చేసి ఈహెచ్ఎస్ పోర్టల్ ఓపెన్ చేయండి. ఆ హెల్త్ కార్డు పోర్టల్లో మీ యూజర్ నేమ్ అంటే మీ ఎంప్లాయీ ఐడిని, పాస్వర్డ్, మీరు హెల్త్ కార్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు పెట్టిన పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ టైప్ అని ఇక్కడ ఎంప్లాయీ అని ఇచ్చేసి లాగిన్ కావాలి. ఒకవేళ మీరు మీ పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అని ప్రెస్ చేయడం ద్వారా మీ మొబైల్కి మీరు మళ్ళీ తిరిగి మీ పాస్వర్డ్ని పొందవచ్చు. ఇక మీరు లాగిన్ అయిన తర్వాత మీ పోర్టల్ ఇలా ఉంటుంది, మీ వెబ్ పేజ్. ఇందులో లెఫ్ట్ సైడ్ టాప్లో కనిపిస్తున్న రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి అందులో వచ్చిన మెనూలో ఇనిషియేట్ న్యూ ఆబ్లిక్ రిజెక్టెడ్ బెనిఫిషరీస్ అనేదాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత బెనిఫిషరీ వర్క్ లిస్ట్ అనే ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో లెఫ్ట్ సైడ్ టాప్లో యాడ్ న్యూ బెనిఫిషరీ అనే ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరినైతే బెనిఫిషరీని ఎంటర్ చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ని, వారి యొక్క ఫోటోని, అలాగే మీ బెనిఫిషరీ గనక 5 సంవత్సరాల లోపు వాళ్ళు గనక అయితే వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ని స్కాన్ చేసి 200 KB సైజుకి దాన్ని రీసైజ్ చేసి పెట్టుకోండి, మీ సిస్టంలో సేవ్ చేసి పెట్టండి. తర్వాత బెనిఫిషరీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. అప్పుడు వారి డేట్ ఆఫ్ బర్త్ని టైప్ చేయండి, తర్వాత వారి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి మీతో, తర్వాత వారికి సంబంధించినటువంటి ఫోటోని, ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆధార్ సర్టిఫికెట్ని, ఫోటోస్ని, ఒకవేళ 5 ఇయర్స్ బిలో బెనిఫిషరీ అయితే వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ని కూడా మీరు ఎంటర్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా బెనిఫిషరీ డీటెయిల్స్ సేవ్ అవుతాయి. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసి బెనిఫిషరీ డీటెయిల్స్ సబ్మిట్ చేయవచ్చు. తర్వాత బెనిఫిషరీ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా సేవ్ అయినట్టుగా మీకు ఒక విండో కనిపిస్తుంది. నెక్స్ట్ మీ బెనిఫిషరీ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అయిపోయాయి. దానికి సంబంధించి ఒక ఎన్రోల్మెంట్ ఐడి అనేటువంటిది ఇక్కడ క్రియేట్ అయ్యి బెనిఫిషరీ వర్క్ లిస్ట్ పేజీలో మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ రెడ్ కలర్లో దీనికి ఇండికేట్ అవుతూ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకు ప్రింట్ అప్లికేషన్, సబ్మిట్, సేవ్, రీసెట్, క్లోజ్ అనే ఆప్షన్స్తో ఒక విండో ఓపెన్ అవుతుంది. దానిలో ప్రింట్ అప్లికేషన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు వచ్చినటువంటి అప్లికేషన్ని ప్రింట్ తీసుకోండి. అలాగే మీరు దీనికంటే ముందుగా బెనిఫిషరీని యాడ్ చేయాలంటే ఎంప్లాయీ డిక్లరేషన్ అనేటువంటిది మనం ఒక ప్రొఫార్మా ప్రింట్ రూపంలో తీసుకొని దాన్ని డీడీఓతో అటెస్ట్ చేయించి తిరిగి మళ్ళీ మనం ఎవరినైతే బెనిఫిషరీని యాడ్ చేశామో వారికి వారి ఫైల్స్ దగ్గర మళ్ళీ మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ అప్లికేషన్ని, ఆ డిక్లరేషన్ని రెండింటినీ కూడా ప్రింట్ తీసుకొని వాటిపైన మీ డీడీఓతో అటెస్ట్ చేయించి తిరిగి మళ్ళీ బెనిఫిషరీ వర్క్ లిస్ట్ అంటే ఇందాక ఓపెన్ చేసినట్టుగా మీరు లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్, ఇనిషియేట్ బెనిఫిషరీ అది క్లిక్ చేసి వచ్చిన బెనిఫిషరీ వర్క్ లిస్ట్లో రెడ్ కలర్లో
ఇండికేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుందండి. మీరు ఎన్రోల్ చేసిన బెనిఫిషరీ దాన్ని క్లిక్ చేసి వచ్చిన విండోలోంచి అప్లోడ్ లేదా యాడ్ అటాచ్మెంట్స్ అనేటువంటి ట్యాబ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని దానిలో నుంచి మీ డిక్లరేషన్ని మీ అప్లికేషన్ని అటెస్ట్ చేయించిన డీడీఓతో అటెస్ట్ చేయించిన ఫైల్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత అది ట్రస్ట్కి, ఎంప్లాయీ హెల్త్ కార్డ్ ట్రస్ట్కి ఫార్వర్డ్ చేయబడుతుంది. అక్కడ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకొని మీ డీడీఓకి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు కూడా వెరిఫై చేసిన తర్వాత మీ హెల్త్ కార్డ్ అనేటువంటిది 15 డేస్ లోపు జనరేట్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.